హాయ్, నమస్తే. నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి గారు సమీప టీడీపీ అభ్యర్థి సతీష్ ప్రభాకర్ పై 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి 2024లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి, అలాగే జగన్ యొక్క సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ప్రజల తీర్పు మీద ఆధారపడి బాగున్నాయి అంటున్నారు. ఎక్కువ ఎక్కువ పర్సెంట్ లేడీస్ అంతా బాగుంది అంటున్నారు. మరి ఏం బాగుందా? బాగోలేదని ఏం లేదు. నాకు తెలిసిన వరకు అంత లేడీస్ వరకు అంత బానే ఉంది అన్నారు. చిన్న చిన్న ధర్నాలు సహజంగా జరుగుతూ ఉంటాయి ఏ ప్రభుత్వం. కానీ మనం ఊహించింది జరగకపోవచ్చు కదా. కొన్ని కొన్నిసార్లు జరగవచ్చు జరగకపోవచ్చు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ వస్తారన్నారు. అది మనం అంత అదే అనుకుంటే మనం ఊహించింది జరగలేదు కదా. చెప్పలేం, రాజకీయం గురించి చెప్పలేం. ఇక్కడ సహజంగా ఇదే అభిప్రాయాన్ని బట్టి చెప్తాను. సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి, అభివృద్ధి తక్కువ ఉన్నారు. అభివృద్ధి రోడ్లు గాని ఇండస్ట్రీస్ గాని రాజధాని గురించి ఒక క్లారిటీ లేకపోవడము, ఇసుక దందా అంటున్నారు, ఇసుక మాఫియా అంటున్నారు జనాలు. అవును అవును సార్, విన్నాను. అవి సహజంగా చిన్న చిన్న సమస్యలు ఏ ప్రభుత్వం అయినా ఉంటాయి. అవి కవర్ చేయగల తెలుగు కలవాడు అని అనుకుంటున్నాడు ఆయన. రాజధాని చిన్న సమస్య అంటారా? రాజధాని చిన్న సమస్య కాదు. మూడు రాజధానులు అంటాం, అది ఎంతవరకు అంటే మూడు రాజధానులు కరెక్ట్ డెసిషన్ అంటారు? అది అంటే కరెక్ట్ డెసిషన్ అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక ప్రాంతం అభివృద్ధి చెందకుండా అన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనితో ఆ ఉద్దేశంతో అలా పెట్టి ఉండొచ్చు. మన రాష్ట్రానికి ఆ పాయింట్ అవసరమై ఉండొచ్చు. అలా ఆయన ఆ ఉద్దేశంతో అంత డెవలప్ అవ్వసారి తెలంగాణ అట్లా అభివృద్ధి చేస్తే అంతటి తీసుకెళ్లిపోయారని చెప్పి ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు. ఆయన కూడా మంచి అభిప్రాయం ఉండొచ్చు. ఆయన అక్కడ ఉన్న నిధులను బట్టి, ఖజానా ఉన్న నిధులను బట్టి ఆయన చేతనంత వరకు చేస్తున్నారు. అంటే కొన్ని కొంత అంటే అప్పులు అంటే ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయకుండా ఉండదు. కానీ కొంచెం అటు ఇటుగా ఉంటది. కానీ పూర్తిగానే చంద్రబాబు నాయుడు కూడా మంచివారే. ఆయన మంచిగా చేశారు, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పథకంలో నడిపారు ఆయన కూడా. నేను ఇద్దరు సహజంగానే బాగానే ఆయన మేధావి టీడీపీ జనసేన కలిసింది కదా. అవునవును సార్. ఆ ప్రభావము జగన్ గారి మీద వైసీపీ ఉంటది ఏమన్నా? వైసీపీ మీద సీటు తగ్గు తగ్గడం గానీ లేకపోతే ప్రభుత్వం రాకపోవడం గానీ జరుగుతుంది? అట్లాంటిది నేను ఖచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి అయితే సమూజ్జిగా ఉన్నారు. అవును, సమూజ్జి ప్రస్తుతానికి ఇంకా కోననే అంటున్నారు. తర్వాత ప్రస్తుతానికి ఈయన కోన రఘుపతి గారే ఉన్నారు. కొత్త పేరు వేగేసిన నరేంద్ర ఆయన కూడా బాగానే చేస్తున్నారు. అన్నదానాలు అట్లాంటి కార్యక్రమాలు, చీరలు, ఆడవారి చీరలు, మంచి పనులు చేస్తున్నారు. ఎవరైనా మంచి వాళ్ళు ఎవరు వస్తే అనేది ఎవరు రావడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతా ఇద్దరు బాగానే సమూర్తిగానే ఉన్నారు. వాళ్ళు మంచిగా చేస్తున్నారు, వీళ్ళు మంచిగా చేస్తున్నారు. కానీ రిక్షా కార్మికులు పట్టించుకున్నాడు ఒక్కళ్ళు లేడండి. ఎవరు పట్టించుకోవట్లేదు రిక్షా కార్మికులు? ఎవరు? ఎందుకంటారు? ఎందుకనంటే ఇప్పుడు ఎన్టీ రామారావు పరిపాలన అప్పుడు రిక్షా కార్మికులు లోన్లు ఇచ్చారు రైల్వే స్టేషన్ ఇప్పుడు బ్యాంక్కి. అంటే జనాలు మర్చిపోయారేమో, రిక్షా కార్మికులు ఉన్నారనే సంగతి. ఆటో ఇచ్చారు. అవును, రిక్షా కార్మికులు కూడానో పట్టించుకున్నారు. చెప్పండి, ఆటో కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు కదా, రిక్షా కార్మికులు పదివేలు వేసారు. మా రిక్షా కార్మికులు ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు మెగల్తో చిరంజీవి రిక్షా దొక్కాడు, పవన్ కళ్యాణ్ రిక్షా దొక్కాడు, ఎన్టీ రామారావు దొక్కాడు, మహేశ్వరరావు దొక్కాడు. మరి మా లాంటి రిక్షా కార్మికుల్ని ఎవరు గమనించారు? మీరు చెప్పండి దయచేసి. ఏమన్నారు ఈసారి అయితే టీడీపీ వస్తుందంటారు? టీడీపీ పక్కా కండి. ఓకే, ఇప్పుడు మొన్న అంటారా, ముందు పరిపాలన చెప్పండి. ఎన్ని కోడలు తీసుకున్నాడు? మంచి మంది ఇస్తున్నాడండి. మంచి మంది ఇస్తున్నాడు చెప్పండి సార్. కొద్ది ఊపులు ఇచ్చేది వచ్చి 130 రూపాయలు ఆడ కడుతున్నావే, మాలాంటి కార్మికులు ఏం కావాలి? అదే ఎన్టీ రామారావు పరిపాలనలో 75 రూపాయలు చేసా ఇచ్చాడు. పొద్దున కొంచెం తాగి సాయంత్రం కొంచెం తాగితే
ఎక్కువైంది. కమ్మగా అన్నం మేము ఇక్కడ అన్నం కూడా ఎలక్ట్రెస్ మానేది కదా, మందు తాగి మానేస్తే తెల్లారి ఇంట్లో భార్య పిల్లలు పస్తుండాలి కదా, బండి తొక్కోవాలి కదా, బండి నడపలేరా నైట్? ఇంజిన్ అయితే కానీ ఆయిల్ ఆయిల్ అయితే మార్నింగ్ నడుస్తుంది బండి. అది వెరీ గుడ్. అది సార్ ఏం పేరు మీ పేరు? ప్రతాప్ సింగ్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది, బాపట్ల ఎవరు వస్తే బాగుంటది చెప్పలేము సార్. ఎవరు దేవుడు దేవాలి ఎవరు వస్తున్నా. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన బాగానే ఉంది సార్. బాగా ఉంది. ఏమనుకున్నా జనాల పథకాల గురించి? జనాలు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? పథకాల గురించి ఏమనుకుంటున్నారు? బాగానే అనుకుంటున్నారు పథకాల గురించి. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటది? ఆ ఎఫెక్ట్ సార్ గారు ఇక అయ్యగారు అయ్యగారే రావాలని అందరూ కోరుకుంటున్నారు. అయ్యగారు అంటే ఎవరు? జగనన్నే. జగన్ గారు మన జగనన్నే రావాలని అందరూ కోరుకుంటున్నారు బాగా. ఆటోలకు ఇచ్చే కానీ రిక్షోళ్ళకి ఎవరికి ఏమి ఉండదని బాధపడుతున్నారు కొంతమంది. మాకేం లేదు సార్, ఏదో ఎప్పుడుదప్పుడు తింటాం, ఎప్పుడుదప్పుడు జరుగుతుంది సార్ గారు అది. ఓకే థ్యాంక్ యూ. ఇంకా మిగతా అంతా దైవాద్యం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాపట్ల ఎవరు వస్తే బాగుంటుందండి? కోనారఘుపతి గారు వస్తేనే బాగుంది. కోనారఘుపతి గారు వస్తేనే బాగుంది. కోనారఘుపతి ఎలా ఉంది? బాగుంది. ఆయనకి ఏమి పేదోడు బతకాలంటే ఆయనే ఉండాలి. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఏ ఉపయోగం కలిసినా వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. అంటే తెలుగుదేశం వల్ల కాకపోతేనే కదా జనసేనని కలుపుకుంటుంది, జనసేన వల్ల కాదనే కదా తెలుగుదేశాన్ని కలుపుకుంటుంది. వీళ్ళిద్దరు కలిసినా ఏం కాదు, కలవపోయినా ఏం కాదు. అవి అసలు జనాలు పట్టించుకున్నారు స్టేట్ మొత్తం. ఏం కాదు, ఏమి కాదు, ఈసారి ఇంతకు ముందు కంటే ఎక్కువే వస్తుంది. అంటే 151 కన్నా ఎక్కువే వస్తుంది. పేదోళ్ళకి చాలా పెద్దగా ఉన్నాయి కదా అమ్మా, అమ్మ ఊడి ఉంది, 45 ఇచ్చారు. అస్సలు లేదు, ఉన్నవాళ్ళకి ఇచ్చారు. ఉన్నవాళ్ళకి ఇచ్చారా? అంటే డబ్బులు ఉన్నవాళ్ళకి ఇచ్చారా? అంతే ఇంకా పేదోళ్ళ మధ్యలో ఉండవడమే, 10 ఇళ్ళకి పైనే ఉండవండి. ఉండమాట చెబుతున్నా కదా, మాకేం లేదు. కాకపోతే అమ్మ ఊడి అని మా మనవరాలకు వచ్చింది. మరి నాకేమో పింఛన్ అవుతుంది. ఇళ్ళ స్థలం రాలేదు మీకు? ఇళ్ళ స్థలాలు లేదండి. అడగలేదా ఏది రాస్తారా అని అంటున్నారు. రాసిన వాళ్ళకే రాశారు, తర్వాత రాస్తామని అమ్మ అంటున్నారు. ఇదంతా ఈ చేసేది ఎవరు? సత్యనారాయణలో ఉండే వాళ్ళే ఆడదే సార్. ఇంకేముంది బాగానే ఉంది. ఏమనుకున్నాయి షాపు జ్ఞానం ఏమనుకున్నారు పథకాల గురించి? మనమైతే ఏం అడగట్ల. ఈసారి వస్తారు కదా జగన్ గారు? వస్తారు. టీడీపీ జనసేన కలిసింది కదా, అయినా వస్తారు. అయినా వస్తారు. ఓకే థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? ఎవరు వచ్చిన ఇంతేగా, ఎవరు వచ్చిన ఇంతేగా అండి. ఇంతేగా అంటారా? కావండి ఏమైంది అంటారు? ఇంతేగా అండి చేస్తారా? చేయట్లు అంటారా? జగన్ గారి సంక్షేమ పథకం ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాయి. ఏమి వచ్చినాయి మీకు? నేను ఆటో చదువుతుంది. ఆటో ఎలా ఉంది? ఆటోలో ఎక్కుతారు కదా జనాలు, ఏమనుకుంటున్నారు జనాలు? ఎక్కుతున్నారు. ఎక్కట్లేదా? ఏం జనాలు సర్వీస్ అసలు అయితే ఏమి లేవు, బాడీలో తగ్గిపోయినాయి మన వర్షం వల్ల. పాలు పొలాలు పోయి దానివల్ల ఇదైపోయి ఇక ఏదన్నా జనాలు కూడా బయటికి రావట్లే. బాడీలు కూడా అంత లేవు, ఏమి లేవండి బాడీలు. పథకం సంక్షేమ పథకం ఇస్తున్నారు కదా, గురించి ఏమనుకుంటున్నారు జనాలు? మంచిగా ఉన్నాయా, మంచిగా లేవా, ఇది బాగుందా, ఇది బాగుందా అంటారు కదా. ఆటోకి బాగానే ఉన్నాయి అంటున్నారు అందరు. రోడ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? రోడ్లు పాడైపోయింది. రోడ్లు పాడైపోయింది. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరేం పేరు సార్? నాగేంద్ర ప్రసాద్. ఈసారి బాపట్ల ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? బాపట్ల వచ్చేసి టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ ఎందుకండి సార్? రోడ్లు కానీ ఏదైనా కానీ సరైన సక్రంగా చేయలేం, సక్రమంగా చేయలేదు. ప్రజలకు వచ్చేసి వార్డులలో కూడా పరిపాలన సరిగా లేదు. సరిగా లేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ప్రభావం బాపట్ల ఎంత అవుతుంటుంది? నీకు వైఎస్ఆర్లో అసలు ఏమి లేదు, బాపట్ల ఏం లేదంట, ఏం లేదు పరిపాలన అసలు అనేది ఏం లేదు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, అవును రెండు బాగుంటాయి. ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే వైసీపీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న? 90% పరిపాలన బాగానే ఉంటుంది. పరిపాలన బాగుంటుంది టీడీపీ గారి జనసేన కలిసి. జనసేన మీ పేరు? శ్రీనివాస్.
చెప్పండి సార్, ఎలా ఉంది సార్? సార్ అన్నట్టు దాంట్లో ఎలాంటి ఇది లేదండి. అట్లా బాగా పెద్ద సార్ అంటారు అట్లా అయిపోతుంది. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి ఉచిత పథకాలు? ఎలా కొంచెం రేట్లు బాగా వేస్తున్నారు సార్. ఉచిత పథకాలు ఇచ్చారే గానీ పెట్రోల్ రేట్లు పెంచారు, ఛార్జీలు పెంచారు. బస్సులే చెత్త బస్సులే గానీ మంచి బస్సులు ఏమున్నాయి? ప్రజలకి అనుకూలంగా ఉన్న బస్సులు ఏమన్నా ఉన్నాయా? ఏదన్నా మీటింగ్లు పెట్టాలన్నా ప్రజలకి బస్సులు ఏమి ఉండవు లేదు. ఆర్టీసీ బస్సులన్నీ రాజకీయ మీటింగ్లకే వెళ్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడాలి ఆర్టీసీ బస్సులు అనేది. ప్రజలకు ఉపయోగపడాలి. ఉచిత బస్సు అన్నారు, బాబు గారు ఉచిత బస్సు అన్నారు. ఇప్పుడు రేపు పండగ వెళ్ళిన తర్వాత 1వ తారీఖే టీడీపీ పార్టీలో నరేంద్ర వర్మ ఆయన బస్సులు 30 బస్సులు ఫ్రీగా బస్సులు పెడుతున్నాడు. రేపు 1వ తారీఖు ఎక్కడ? బాపట్ల. బాపట్లలో. బాపట్ల ఎవరికి ఇస్తారు సార్ సీట్? ఇస్తే నరేంద్ర వర్మ. నరేంద్ర వర్మ ఓకే. అంటే లాస్ట్ టైం ఈయన పొడి చేశారు కదా ఎవరు? అన్నా సతీష. అన్నా సతీష్ మీద ఇప్పుడు ఇతనికే బాగుంది. ఇతనికే బాగుంది. ఎవరైనా నాగేంద్ర వర్మ? నరేంద్ర వర్మ. నరేంద్ర వర్మ ఓకే. మీ బాగుంటుంది. జగన్ గారు వస్తున్నారు. ఎందుకని? పథకాలు బాగా చేస్తున్నాడు. పథకాలు బాగా చేస్తున్నాడు. నిర్మాణాలు సంక్షేమ పథకం ఉచిత పథకాలు ఎక్కువైపోయి అభివృద్ధి లేదు అన్నారు జనాలు కొంతమంది. ఏమంటారు దాని మీద అభిప్రాయం? చేస్తున్నారు అభివృద్ధి. అభివృద్ధి బాగానే చేస్తుంది. ఏం చేశారు అభివృద్ధి? బాగా బాపట్ల డెవలప్ చేశారు. నిర్మాణాలు కానీ బాగానే చేస్తుంది. ఈసారి కొన రఘుపతి గారికి ఇస్తారా లేదా ఎవరికి ఇస్తారా సీట్? కొనగారు. ఎందుకని? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అది బాగానే ఉంది. కాకపోతే తెలుగుదేశం అంటున్నారు. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా అన్ని బాగానే ఉన్నాయి. వచ్చింది జగన్ గారు వచ్చింది బాగానే ఉన్నాయి. కాకపోతే సరే ఎందుకు అనుకుంటున్నారు? టీడీపీ చూద్దాం అనుకుంటున్నారా? బాపట్ల ఎప్పుడు లాస్ట్ 2 టైమ్స్ వైసీపీ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. ఈసారి వస్తుండరా? ఈసారి తెలుగుదేశం ఇచ్చింది అనుకుంటున్నాం. సుబానీ గారు ఈసారి ఏపీలో ఎవరిస్తే బాగుంటది? ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఈసారి ఇప్పుడు బీజేపీ జనసేన ఈ తెలుగుదేశం మూడు పోటీ మీద ఉన్నాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే మన బాపట్ల ఒకటి బాగుపడిద్దని జనాలు చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈసారి ఎట్లయినా మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాపట్ల ఒకటి బాగుపడిద్దని చెప్పి చూస్తున్నా అనుకుంటున్నారు చాలా మంది. ఈసారి మాత్రం కంపల్సరీ ఆయనే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి పట్టణాలకు ఇస్తున్నారంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రజలు ఇల్లు పట్టాలు కూడా ఇవ్వలేదు కండి. మేము ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి చాలా మంది చెప్పారు. ఈసారి ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, నెక్స్ట్ డిప్లే పెట్టుకున్నామా, నెక్స్ట్ డిప్లే అయితే ఇస్తారని చెప్పారు. నెక్స్ట్ డిప్లే ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు. ఫస్ట్ డిప్లే పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. మా బోటోళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి, మరి ఇల్లు పట్టాలు ఇవ్వలేదు కాబట్టి మా బోటోళ్ళకి ఏమైనా నాయమేమైనా జరిగితే కంపల్సరీగా ఈసారి చంద్రబాబు నాయుడుకి మా ఓటు. సార్ మీ పేరేం పేరు? నా పేరు కరినట్టు వెంకటేశ్వర్. ఈసారి బాపట్ల ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? వేగేషన్ వస్తే బాగుంటుంది. ఏమండి? వేగేషన్ వస్తే బాగుంటుంది. వేగేషన్ ఏ పార్టీ అయినా? తెలుగుదేశం. తెలుగుదేశం వేగేషన్ ఏం పేరు? పేరు నరేంద్ర వర్మ. నరేంద్ర వర్మ గారు అంటే ఇంతకుముందు ఆయన ఏమైనా చేశారు ఇక్కడ? బాగా అందరికి మంచినీళ్ళు పోతున్నాడు. మంచినీళ్ళు మంచినీళ్ళు పోతున్నాడు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు. ఇష్టం నష్టం వచ్చిన ఏదో ఆయన సహాయం ఆయన దగ్గర సహాయం చేస్తున్నాడు. ప్రజల్లో బాగా కలిసిమెలిసి ఉంటున్నాడు. కలిసిమెలిసి ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. బాగుంటుంది. వైసీపీ పథకాలు ఇస్తుంది కదా జగన్ గారు? ఏం పథకాలు? ఈ పథకాలు ఈ చేత ఎత్తున్నాడు, ఈ చేత తీసుకుంటున్నాడు. అంతే అంటారా? అంతే. గురుగారు మీరు ఎన్ని సీట్లు వస్తాయి సార్ టీడీపీకి? 150-160 దాకా. ఎందుకని? అన్ని వ్యతిరేకం, ప్రభుత్వం మీద వ్యతిరేకం. జనసేన కలిసింది ఎలా ఉంటది? ఆ రెండు కలిస్తేనే 160 దాకా అనుకుంటున్నాను. 160. ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుసా మీ పేరు? దుర్గావర్ సార్. చెప్పండి సార్, ఈసారి ఏపీ ఎవరు వస్తే బాగుంటది?
ఏపీలోనా? ఈసారి తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఎందుకని సార్? జగన్ అంత వరకు వాళ్ళు చేసిన ఏమీ లేవు. నెక్స్ట్ ఆయన వస్తే ఏదో ఒకటి చేస్తాడని ఒక నమ్మకం ఉంది. జగన్ గారు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అయితే బాగానే ఉన్నాయి, కానీ చేయాల్సినవి చేయలేదు. చేయాల్సినవి చేయలేదు. ఏం చేయలేదు? ఊళ్ళలో రోడ్లు సరిగ్గా లేవు. ఊళ్ళో ఊళ్ళో రోడ్లు సరిగ్గా లేవు, ఖచ్చితంగా లేవు. ఇంకా ఉంటాయి చాలా. ఉద్యోగాలు కూడా లేవు కదా? ఉద్యోగాలు కూడా లేవు. ఇంకేమి లేవు? డిగ్రీ కూడా చదివేసి ఇళ్ళలో కూర్చున్నాం. చెప్తాకేముంది మీకు? జగన్ గారు మూడు రాజ్యాలు అంటున్నారు, మీకు ఏ రాజ్యాంగం కావాలి? మూడు రాజధాని, ఒక రాజధాని అదే అండి. అదే ఎక్కడ? కృష్ణా జిల్లా అమరావతి. అమరావతి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు సార్ మీ పేరు? ఏం పేరు మీ పేరు? చెప్పు. ఏం పేరు మీ పేరు? కళాశ్రం. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది చెప్పుకోవాలనుకుంటున్నారు? పథకాలు ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు, ఏమంటున్నారు పథకాల గురించి? ఏమంటున్నారు? ఈసారి ఈజీగా గెలుస్తారా జగన్ గారు? టఫ్ ఉంటదా? ఏమో ఏమో అంత ఏమోనా? ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. ఈసారి వస్తారంటారా? ఏమో మరి ఏమనుకున్నారు జనాలు ఇంట్లో? నాకేం తెలుసు. ఉచిత పథకాలు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. బాగున్నాయి. అందరికి అందుతున్నాయా? అందరికి ఇస్తున్నారా? అంటే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి ఇవ్వట్లేదు అంటారు. ఇస్తున్నారు అందరికి. ఈసారి వేస్తారు జగన్ గారు ఓటు? మీరు ఏం చేస్తాము? ఏం పేరు మీ పేరు? జగనేశ్వరమ్మ అండి. ఈసారి ఎవరు వస్తారు? జగనే వస్తారు. జగనే వస్తారు ఎందుకమ్మా? ఎందుకంటే అన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనే వస్తారు. ఏమి ఇచ్చారు మీకు? ఏమి ఇచ్చారు? అన్ని ఇచ్చారు. చెప్పమ్మా. చెప్పమ్మా. ఈసారి ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకనమ్మా? కావాలి. కావాలి అంటే జగన్ గారు చాలా పథకాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు. మాకే ఇస్తున్నాడు. మీకు ఇస్తున్నారు. ఇంకా మాయే తింటున్నాడు. మీ తింటున్నారు? అవును. చూసుకుంటే మాయే తింటున్నాడు. మీ తింటున్నారు అంటారు. ఈసారి వస్తారంటారా టీడీపీ? ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. వచ్చిద్దా? వచ్చింది. ఇక్కడ బాపట్ల కూడా వస్తుందా? బాపట్ల రాజు గారు కూడా వస్తారు. ఎవరు? రాజు గారు వర్మ గారా? నరేంద్ర వర్మ? నరేంద్ర వర్మ రాజు గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరేంటి? మేడం ఈసారి ఏపీలో మీ పేరు చెప్పండి. నా పేరు నాదండి. ఎక్కడుంటారు మీరు? మాది కారుణపాలు. ఇప్పటికి 2 సంవత్సరాలు ఇచ్చాడు పెన్షన్. తర్వాత హౌస్హోల్డ్ మ్యాపింగ్ అని పెట్టి నా పేరు లేదని నాకు పెన్షన్ రావటాలు. చనిపోయి 2016లో చనిపోయింది. అప్పటికాడించి పమ్మ చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తే పిల్లలు పెళ్లి చేశారు. తర్వాత నెక్స్ట్ కాడించి పెన్షన్ వస్తుంది, ఈయన గెలిచాడు. తర్వాత హౌస్హోల్డ్ మ్యాపింగ్ అని పెట్టి నా పెన్షన్ పోయింది. ఇప్పుడు అది ప్రాబ్లమే కాదు, అందరికి డబ్బులు ఏమని చెప్పారు. విధవరాళ్ళకి ఉండేవాళ్ళకి వీళ్ళకి వేయాలి కదా డబ్బులు. వేయకుండా ఇవన్నీ హౌస్హోల్డ్ మ్యాపింగ్ అని పెట్టి నా పెన్షన్ తీసేసి నా నోటు కార్డు కూడిపోయింది. ఇవి ఒంటరి దాన్ని అయిపోయింది. ఇప్పుడు నన్ను పోషించే వాళ్ళు ఎవరు లేరు. మాత్రం పిల్లలు పెళ్లి అయిపోయినాయి. అదే అండి పరిస్థితి. వాలంటీర్లు అడిగితే ఏమంటారు? వాళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్పట్లేదు. కావట్లేదు పని. పని కావట్లేదు. పని కావట్లేదు అండి. అది ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు రావాలా? రావాలంట. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? జగన్. జగన్ గారు ఎందుకని? ఎందుకంటే ఏపీలో డెవలప్మెంట్ బాగా అయింది. స్కూల్స్ డెవలప్మెంట్, ఓకే. ఎడ్యుకేషన్ బాగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు. ఓకే. సో బాగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటుంది. ఓకే. అంటే రాజధాని, మూడు రాజధానులు అన్నారు, దేని కూడా డెవలప్ చేయలేదు అంటున్నారు జనాలు. అసలు రోడ్లు కూడా బాగోలేదు అంటున్నారు. రోడ్ డెవలప్మెంట్స్ చేస్తున్నారు కదా? చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారా? వేస్తున్నారు. బాపట్లలోనే చాలా డెవలప్మెంట్ చేశారు. చాలా డెవలప్మెంట్ అండి. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు జగన్ గారికి? 175 వస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మా టీవీకి ఎవరు వస్తారు? బాపట్ల కానీ ఏపీలో తెలుగుదేశం వచ్చిందండి. తెలుగుదేశం వస్తుంది కంపల్సరీ. మనకి రాజధాని ఇక్కడే కావాలి. అది రాజధాని ఇక్కడే కావాలి. ఇక్కడే కావాలి అమరావతి. మన రాజధాని కోసమైనా మనం ఓట్లు వేయాలి. ఓట్లు వేయాలంటారు. జగన్ పరిపాలన పరిపాలన ఉందంటే ఒక్క ముందు 70 రూపాయలు కేజీలు ఉండే వాళ్ళు 200కి నేను ఇచ్చే అవసరం అవుతుంది. బాగా డెవలప్ అయిపోతుంది.
ఎన్ని వస్తాయి సార్ సీట్లు? టీడీపీ జనసేన కలిసింది కదా, ఎక్కువ మెజార్టీ వస్తాయండి. ఇక్కడ బాపట్ల పరిస్థితి ఎలా ఉంది? మాది రేపల్లి అండి. మాదే రేపల్లి. రేపల్లి సత్యప్రసాద్ మొదటి కొంతసేపు. ఓకే, మరి ఇక్కడ ఇక్కడ ఏమనుకుంటే జనాలు తెలవడండి. ఇక్కడ సార్ మీ పేరేం పేరు సార్? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏమో జగన్ గారు రావాలని అంటున్నారు. ఎందుకని సార్? ఎందుకనంటే ఉన్న పథకాలు లైన్ అవ్వాలంటే ఆయనే రావాలని అంటున్నారు. కాకపోతే మార్పు కోసం టీడీపీ రావాలంటున్నారు. మళ్ళీ పథకాలు, సంక్షేమ పథకాల గురించి మీరు కామెంట్ ఏమైంది? అందరికీ అందట్లేదండి, అందరికీ అందరికీ అందుతున్నాయి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. అలాగే ఉంది, మరి జరుగుతుంది కూడా అదే. అంటే ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే బదులు రోడ్లు కట్టి వేస్తే డెవలప్మెంట్ చేస్తాం. బ్రహ్మాండంగా ఉంటుంది, జనాలను కూర్చోబెట్టి మేపుతున్నట్టుగా ఉంది కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, జగన్ పరిపాలన మాకు నచ్చదు. నచ్చదు? ఎవరు కావాలి సారి? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకనమ్మా? జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తాం. ఏం చేస్తున్నాడు డెవలప్మెంట్? మా ఊర్లో ఫైట్ కాలువలు కూడా దీలాంట్ అయ్యిండు. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా? ఉచిత పథకాలు అయ్యి మా మనవరాలకి ఎంత మటుకు డబ్బులు పడలా. మరి ఇద్దరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళకి డబ్బులు పడాలిగా. పడిపోయినా కానీ పడింది అని అప్పుడు వస్తుంది ఎట్టది? అందరు కొంతమందికి పడతాయి, కొంతమందికి పడతా. ఎందుకు చేయనామండి చెబుతానికి? అవన్నీ ఆడ చెప్పే మేము ఎందుకు? సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తాడు, చేసుకుంటారు వాళ్ళ కాళ్ళకి ఎందుకు? ముసలాళ్ళకి ఇచ్చిన సరిపోయిద్ది. మా ఊరు వస్తే తెలిసిద్ది దమ్ములపాలెం. మారు ఊరు వస్తే దమ్ములపాలెం వస్తే తెలిసిద్ది. పసిలింటిని పెట్టారు, ఏం ఉపయోగం పసిలింటి? ఏమన్నా చేస్తున్నాడా? వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్లు చేస్తున్నారులే, ఆలస్యం వచ్చినప్పుడు చేస్తారు పోతారు. రేషన్ ఇంటికి వస్తుంది కదా? వస్తుంది రేషన్ ఇంటికి. పర్వాలేదు, అది రేషన్ వరకు పర్వాలేదు. అది 10వ తారీఖు కల్లా అప్పుడు. మళ్ళీ తర్వాత అయితే ఉండదు. ఉండదు. సార్ ఏం పేరు సార్? మీ పేరు? సునీల్ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? బాపట్లో ఎవరు వస్తే బాగుంటది? బాపట్ల వర్మ గారు సార్. వర్మ, అరవింద్ వర్మ గారు, టీడీపీ. ఎందుకని సార్? ఎందుకంటే ఉండ ఎమ్మెల్యే గారు ఏం చేసింది ఏం లేదు. ఆయన మా ఊరు మా జమ్ములపాలెం అండి. ఒకసారి పరిశుద్ధులు చూడండి, దానికి చెత్త తర్వాత ఇంకేది లేదు. ఇది ఒక్కరికి ఇచ్చలు పెట్టుకోండి. ఎన్నిసార్ కంప్లీట్ పడిపోవడం లేదు. అంటే సెక్రటరీ కంప్లీట్ చేస్తే మాదేం లేదు అని చిత్ర తీసేవాళ్ళు. పిల్లలు పిల్లల మీద ఒకళ్ళు పెడుతున్నాయి చెత్త అండి. ఏం పట్టించుకోవట్లేదు అన్నారు కదా? చెత్త ఏం లేదు, పరిపాలన వేస్తండి. పరిపాలన లేదు. లేదు లేదు. ఓకే, థ్యాంక్ యూ. అంటే వస్తే బాగుంటది. మాట్లాడితే నా పేరు నాగలక్ష్మి. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటుంది అన్నారు? జనసేన టీడీపీ వస్తే బాగుంటది అనుకో. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను సారి. ఈ జగన్ గారు ఈ జగన్ గారు ఇస్తున్నారు కదా ఉచిత పథకాలు, ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. కొంచెం ఈజీ అవుతున్నాయి పిల్లలకి, చదువులకే వాటికి యూజ్ అవుతున్నాయి. మరి జనసేన టీడీపీ అంటున్నారు. మరి జనసేన అంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి కదండి, నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి. రాజధాని గురించి మీరు ఏమంటారు? ఎక్కడ ఎక్కడ ఉంటే బాగుంటుంది రాజధాని? రాజధాని మనకుంటేనే బాగుంటుంది. డెవలప్ అవ్వద్దా? డెవలప్ అవ్వాలి. మన పిల్లలందరూ ఇక్కడ చదువుకొని ఎక్కడికో వెళ్ళడం కంటే మనకే ఉంటే బాగుంటది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ప్రజలకు మంచి పని చేస్తున్నారు కదా. మంచి పని చేస్తున్నారు, అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. సరే, ఏదైనా చెప్పుకోవాలి కదండి. అది ప్రస్తుతానికి జగన్ అయితే పరిపాలన బాగానే ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్ కింద పవన్ కళ్యాణ్ వచ్చినా బెటర్ అనుకుంటున్నాం. బెటర్ అనుకుంటున్నాం. అది ఈసారి టీడీపీ జగన్ కలిసింది కదా. అవును. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జగన్ గారి మీద? చాలా ఉంటది. చాలా ఉంటదా? జగన్ మొడుకు రావడం పక్క, ఎఫెక్ట్ అయితే ఉండిద్ది. ఉంటుంది, తింటారు. మీ పేరు? అమ్మా చెప్పమ్మా. ఏం చెప్పను? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. ఎందుకనమ్మా?
ఎందుకంటే నా ఒక్క కుటుంబానికి చాలా ఆదాయం వచ్చేసింది, దీవెనని వసతి దీవెనని చాలా రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది పిల్లకి, ఇలాంటి కార్యక్రమాలు చాలా వచ్చినాయి కాబట్టి జగన్ గారు వస్తేనే బాగుండేది అనుకుంటున్నాను. సంక్షేమ ఎక్కువైపోయి పథకాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు ఇచ్చింది కదా సార్, ఈ కొన్ని ఉండదు కదా, ఈ పోతే వాళ్ళకి లాభం ఏముంటది? అది రాజధాని మూడు రాజధాని కావాలా అమరావతి ఒకటే కావాలా? అమరావతి ఒకటే కావాలి. జనగాలు మూడు రాజధాని అంటున్నారు కదా, మూడు రాజధాని అంటున్నారు కానీ దాని మీద ఫోకస్ పెడితే బాగుండేది. అమరావతి అంటే ఒకటే ఉండాలి, రాజధాని అనేది ఒకటే ఉండాలి. ఏమనుకుంటున్నారు అసలు ఇక్కడ ఈ పథకాలు అంటే ఎన్ని పథకాలు ఇచ్చినా జగన్ గారే వస్తారు కాదని నేను అంటలేదు, కానీ అమరావతి అనేది రాజధాని అనేది ఒకటే ఉండాలి. ఒకటే ఉండాలి. థ్యాంక్ యూ సార్. జగన్ వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? మాకు అన్ని ఇచ్చాడు కదా ఆయన, అయితేనే బాగుంటది. ఏమనుకున్నా జగన్ ఉచిత పథకాలు వస్తున్నాయి కదా బాగా, అందుకనే అందుకనే ఆయన వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాడు కదా. కంటిన్యూ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే చేసి మీకు తెలియకుండా ఏమండలేదుగా. అది మీకు తెలిసింది చెప్పండి. మాకు తెలిసింది ఏంటంటే మాకు అంత నచ్చలేదు సార్. అంటే ఉచిత పథకాలు ఇస్తున్నారు ఎలా ఉన్నాయండి? ఉచిత పథకాలు అంటే కరెక్ట్గానే ఉద్యోగాలకి ఉద్యోగస్తులు గబాన్ చేస్తారు, రావట్లేదు నెల నెలకి రావట్లేదు ఒకటి. ఇప్పుడు ఏంటంటే దీనిలో తీసి దానిలో పెడుతున్నారు. అంతవరకే చంద్రబాబు అయితే 300 కోట్లు చేస్తే ఇన్ని 3000 కోట్లు చేసాడు అప్పు. పలవారం మొత్తం మన ఎత్తున పడిందిగా, ఎవరిని ఎత్తున పడింది, అదంతా మనం పోయాల్సింది. అది ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నాను సార్. ఇక్కడ బాపట్ల ఎలా ఉంది సార్ ఈసారి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు గాలు? మొన్నటిదాకా అయితే వైసీపీ అనుకున్నారు కానీ సార్ కొంచెం మారింది. ఇప్పుడు మారింది మాలని చూడడం కొంచెం ఇబ్బందిగా పడుతున్నాను సార్. మీ పేరేం పేరు సార్? మా సార్ హిందీ వా సార్? నమ్మకి హిందీ. ఓకే, అది లేనిలే కానీ గురుగారు చెప్పండి. గురుగారు ఏం పేరు మీ పేరు? రవికుమార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? సరే నేను మళ్ళీ చేస్తాను. ఏదో వస్తే బాగుంది, ఏదో వచ్చినా పర్వాలా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, అది ఎఫెక్ట్ అయినా ఉంటుందంటారు ఈసారి? ఉండొచ్చు ఉండొచ్చు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయండరా? బాగానే అన్ని బాగున్నాయండరా? అంటే వాహన మిత్ర ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. బాగానే ఉంది. మీ పేరు? ఎందుకని సార్? ఆయన ఇచ్చిన పథకాలు ఎవరు వేయలేదండి. ఎవరు ఇచ్చిన పథకాలు? జగన్ ఇచ్చిన. జగన్ ఇచ్చిన. ఓకే, జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు సార్? డెఫినెట్ గా, డెఫినెట్ గా. ఓకే, అంటే అభివృద్ధి కొంచెం కుంటిపడింది అంటున్నారు జనాలు? పడింది సార్. ఇప్పుడు అన్ని చేయలేడు ఎవడు. మన ఇంట్లో 4 పిల్లలు ఉండే, 4 న్యాయం చేయలేవు. అలాంటిది 4 కోట్ల మంది చేయడం, రోడ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీ వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తినలేకపోతే ఇబ్బంది పడతారా, లేకపోతే రోడ్లు లేకపోతే ఇబ్బంది పడతారా? ఇప్పుడు మనకి తిండి సఫిషియెంట్ గా ఉంటే బెటర్, కానీ రోడ్లు ఉన్నాయి. మేము వద్దాక రోడ్ల మీద తిరగంగా ఇల్లు అనేది ఒకటి ఉండాలి. ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు, అట్లాగే ఇల్లు ఇచ్చాడు. కానీ కొన్ని కొన్ని పథకాల మీద జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉంటాయండి, అందరికి ఎవడు మంచివాడు కాదు. ఇప్పుడు నువ్వు అందరికి ఎన్నోసారి సారి జగన్ గారికి, జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి సారి? అంటే పోయినసారి మీద కొంచెం తగ్గొచ్చు, కానీ 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, అందులో అనుమానం లేదు. అది మీ పేరు? మీ పేరు సార్? మీ పేరు అలా చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం సారీ ఏపీలో ఏ ప్రభుత్వం? టీడీపీ వచ్చింది. ఇంకేం వచ్చింది? టీడీపీ వచ్చింది. ఎందుకని సార్? అంతే, ఏది ఆడి పరిపాలన అంటే మామూలుగా ఉంది. బాపట్ల వస్తుంది. లాస్ట్ 4 టైమ్స్ కూడా రాలే కదా. ఈసారి బాగా చేశారు, అందుకని బాగా చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ అంటారు టీడీపీ, మనకి అంటే తెలుసు. ఇది వరమగారు అన్నారు, డిక్లేర్ అవ్వలేదంటారా? డిక్లేర్ అయితే ఎలా ఉంటది ఆయనకి చెప్పలేము. ఇక అంటే సతీష్ ప్రభాకర్ ఉన్నారు, సతీష్ ప్రభాకర్ అయితే డిప్యూటీ ఇస్తారు, ఫైట్ ఫైట్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? గురువు గారు. మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు ఒకరు రావాలిగా, ఎవరు ఒకరు రావాలి. అది ఎవరైతే బాగుంటున్నారు? బాపట్ల అయితే అన్నం సతీష్ ప్రభాకర్. సతీష్ ప్రభాకర్ గారు ఏ పార్టీలోకి వచ్చినా గెలుస్తాడు. ఏ పార్టీలోకి వచ్చి ఏ పార్టీలోకి వచ్చి టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటుంది? బాగుంది. గురుగారు మీ పేరు? బ్రహ్మ.
చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? ఏపీలోనా? తెలుగుదేశం. తెలుగుదేశం, జనసేన. జనసేన ఎందుకని సార్? బాగుంటది ఫ్యూచర్. బాగుంటది ఫ్యూచర్ అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నా అభివృద్ధి చేయాలి. బాగుంది, అది బాగుంది. సంక్షేమ పథకాలు ఆపి జనాన్ని కూడా రోడ్లు అన్ని బాగా చేస్తే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మా టీవీ సార్ ఏం పేసా? మీ పేరు బాలాజీ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్నారు? ఏపీలో ఎవరు వచ్చినా ఏం ఉపయోగం లేదండి. ఉపయోగం లేదంటారా? జరిగే జరుగుతూనే ఉంటున్నాయి. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? అందుతున్నాయి కదండి జనాలకు. జనాలకు అందుతున్నాయి అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, అభివృద్ధి తక్కువ అయింది, రోడ్లు సరిగ్గా లేవు, తర్వాత రాజధాని గురించి క్లారిటీ లేదు అంటున్నారు జనాలు. అది ఒకటే నిజంగా, రాజధాని గురించి క్లారిటీ లేదు కానీ మూడు అంటున్నారు కానీ మరి ఇంతవరకు ఏది రాజధాని అనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదుగా. అది ఒకటి ఇస్తే ఇంకా నెంబర్ వన్ సీఎం అయ్యి ఉండేవాళ్ళు. సారీ జగన్ గారికి నాకైతే గెలుస్తాడు అనుకున్నాను, 150 అయితే రావాలనుకుంటున్నాను. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఏమి ఉంటుందంటారా? ఏం అనిపిస్తుంది ప్రభావం ఏమి అంటే ఎక్కడ అనిపిస్తుంది అంటారా? ఏ జిల్లాలో కూడా అంటే కొన్ని జిల్లాల్లో కనిపించింది, అందుకని 150 రావాలంటుంది. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అమ్మా? చెప్పండి. పర్లేదు, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తాం. కృష్ణ పథకాలు అందుతున్నాయి మీకు? 18 అయ్యి వస్తాయి. అందుతున్నాయా? అందరికి వస్తున్నాయా? అందరికి వస్తున్నాయా? కొంతమందికి వస్తున్నాయా? కొంతమంది కాదు, అందరికి వస్తున్నాయి అంటున్నారు. మరి అందరికి వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం? జగన్ రాకూడదు గారు. జగన్ రాకూడదు. జగన్ రాకూడదా? ఏ దుర్మార్గుడే. దుర్మార్గుడా? ఉత్తిలో మడ్డ పెట్టి కొట్టండి అండి, లేకపోతే బాంబులు వేసి చంపండి నా కొడుకు. ఏం చేశాడండి? కూలి లేకుండా చేసాడండి జనానికి. కూలి లేకుండా ఈయనవు క్యాంటీన్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు పెట్టేటట్టు క్యాంటీన్లు ఎత్తేసి పెనాల్లో ఏం చేశాడు చూసావా? మెల్ట్రోన్ తెచ్చి అన్నం తినే వాళ్ళని పడిపించాడు నా కొడుకు. అది లోకం చేశాడు. అసలుకి ఓటు అయితే దేశాన్ని ముంచేస్తాడు. మరి డబ్బులు ఇస్తా, ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా. ఉచిత పథకాలు? ఉచిత పథకాలు కాదు, వచ్చు కూడా ఇవ్వడం ఇంకా అన్ని పోయినాయి. అన్ని పోయి అంటారా? దేశ దరకుండా దిగటమే. బాపట్ల కాంగ్రెస్ వైసీపీ గెలిచింది కదా. వచ్చే ఉందండి, వచ్చే మాత్రం చంద్రబాబు నాయుడు వచ్చే మాత్రం ఆయన అల్లాడేస్తాడు. అల్లాడిస్తాడు. సార్ మీ పేరు? మా పేరు రాజని. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మాకు ఈ పట్టుదప్పులు తప్పమన్నా. మాకు ఎవరు వచ్చినా ఎవరు బెటర్, మాకు ఈ రిక్షా దొక్కడం తప్పదు. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఏదో పిచ్చోళ్ళు పెడుతున్నాడు, టెక్నాలజీ ఏది లేదు. ఏది లేదు ఏది, కానీ ఒకటి సరుకులు అన్ని రేట్లు ఎక్కువ, ప్రతిదీ రేట్లు ఎక్కువైపోయినాయి. ఏది మా రిక్షాలో 200-300 దొక్కున్నా వాటికే ఖర్చులు అయిపోతున్నాయి అనేసి ఏదన్నా కట్టుకోవాలని కూడా తలనిపోతుంది. తిరుగుతారు కదా రోడ్లు, తిరుగుతారు కాబట్టి అలా ఏమనుకుంటున్నారు? అలాంటి అనుకోలేము మన పెద్ద.